हाई फ्रेंड्स, वेलकम टू कारण्यास किचन। कारण्यास किचन लो इरोज वीडियो लो सॉफ्ट एंड स्पंजी इडली बैटर नी एला प्रिपेर चेसुकोवच्चो चूपिंचबोतुन्नानु। ఒక్కసారి నేను చూపించిన విధంగా మీ ఇంట్లో ఈ ఇడ్లీ బ్యాటర్ని ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తుంది అండి। ఈ బ్యాటర్ని మనం మిక్సీ జార్లోనే గ్రైండ్ చేస్తాము, సో అందరికీ ఈజీగా అందుబాటులో ఉంటుందన్నమాట। అండ్ ఇక్కడ నేను రెండు ఇడ్లీలు చూపిస్తున్నాను కదా, ఒకటి సాఫ్ట్గా స్పంజీగా ఉంటుంది, మరొకటి సాఫ్ట్గా ఉంటుంది కానీ అంత స్పంజీగా ఉండదన్నమాట। సో ఆ డిఫరెన్స్ ఏంటో కూడా నేను మీకు వీడియోలో చెప్తాను। సో ఇప్పుడు సాఫ్ట్ అండ్ స్పంజీ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి। ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకోసం ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు మినపగుళ్ళను తీసుకోండి। సో పొట్టుపప్పు కన్నా మినపగుళ్ళు వాడారంటే ఇడ్లీలు అనేవి మరింత సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి। ఇలా ఒక కప్పు మినపగుళ్ళను తీసుకుని శుభ్రంగా నీళ్ళతో ఒక 3 నుంచి 4 సార్లు బాగా వాష్ చేసుకోండి। ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళా పప్పు మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు వేరొక గిన్నెని తీసుకుని అందులోకి రవ్వని కూడా నానపెట్టుకోండి। సో ఒక కప్పు మనం మినపగుళ్ళు తీసుకుంటే 3 కప్పుల వరకు రవ్వ తీసుకోవాలి। ఇక్కడ మీరు చూస్తే నేను తీసుకున్న రవ్వ ఇడ్లీ రవ్వ అనేది చాలా ఫైన్ గా ఉంటుంది, మనకి బయట దొరికేది కొంచెం లావుగా ఉంటుందన్నమాట। అలాంటిది కాకుండా ఇలాంటి రవ్వ తీసుకోండి, ఇడ్లీలు చాలా బాగా వస్తాయి। సో ఇలా 3 కప్పుల ఇడ్లీ రవ్వను గిన్నెలోకి వేసేసుకుని మళ్ళా రవ్వని కూడా శుభ్రంగా ఒక 4 సార్లు బాగా కడుక్కోండి। సో రవ్వ నీటిగా కడుక్కోకపోయినా కూడా ఇడ్లీలు అనేవి అంత టేస్టీగా ఉండవన్నమాట। సో కడుక్కోవడం కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్కువ రవ్వ వేస్ట్ అవ్వకుండా చక్కగా నీళ్ళతో ఒక 3-4 సార్లు బాగా కడిగేసుకోండి। ఇలా కడుక్కున్న ఇడ్లీ రవ్వలోకి కూడా రవ్వ మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని ఒక 4 గంటల పాటు నానపెట్టుకోవాలి। రవ్వ అండ్ మినపగుళ్ళు రెండింటినీ కూడా 4 గంటల పాటు నానపెట్టుకోండి। మీరు కావాలి అనుకుంటే 5-6 గంటలైనా నానపెట్టుకోవచ్చు, కానివ్వండి తక్కువలో తక్కువ 3-4 గంటలు అయితే ఖచ్చితంగా నానపెట్టుకోండి। సో ఇక్కడ నేను మీకు పప్పు నానపెట్టిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి చక్కగా నానిపోయాయి। ఇప్పుడు రవ్వను తీసుకుని ఇందాక ఆల్రెడీ కడుక్కున్నాం కాబట్టి ఇప్పుడు చేతితో గట్టిగా ఒత్తుతూ నీళ్ళు ఏమీ లేకోకుండా ఓన్లీ రవ్వను మాత్రమే తీసేసి ఒక గిన్నెలోకి కానీ లేదంటే మీరు ఇడ్లీ బ్యాటర్ ఎందులో అయితే వేసుకుంటారో అందులోకి తీసుకోండి। వీలైనంత వరకు ఆ ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా చేతితో గట్టిగా పిండేసేసి ఓన్లీ రవ్వని మాత్రమే తీసుకోండి। మీరు కొంచెం ఎయిట్గా ఉండే డబ్బా లాంటిది కానీ లేదంటే ఏదైనా బాక్స్ లాంటిది కానీ తీసుకున్నారనుకోండి, పిండి చక్కగా పులుస్తుంది। సమ్మర్లో అయితే ప్రాబ్లం ఉండదు, కానీ ఈ రెయినీ సీజన్లో అండ్ వింటర్లో కూడా కొంచెం వెచ్చతనం కావాలి పిండికి, అప్పుడే పిండి బాగా పులుస్తుందన్నమాట। సో అందుకని నేను ఇలా ఎయిట్గా ఉండే బాక్స్లో పెట్టేస్తున్నాను। నెక్స్ట్ మనం ముందుగా నానపెట్టుకున్న మినపగుళ్ళను తీసుకోండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని ఆ మినపగుళ్ళన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోండి, మొత్తం ఒకసారి పడితే ఓకే లేదంటే 2 బ్యాచెస్గా గ్రైండ్ చేసుకోండి। సో నాకైతే మొత్తం ఒకేసారి గ్రైండ్ అవుతుంది కాబట్టి ఒకేసారి గ్రైండ్ చేసేస్తున్నాను। ఇలా మొత్తం పప్పు అంతా కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు అటుకులు వేసుకోండి। అటుకులు వేసుకోవడం వల్ల మనం చేసుకునే ఇడ్లీలు మరింత సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి కాబట్టి ఈ టిప్ని తప్పకుండా యూజ్ చేయండి, చాలా చాలా బాగుంటాయి। నెక్స్ట్ ఇందులోనే చల్లటి నీళ్ళను పోసుకోండి, నానపెట్టుకున్న నీళ్ళు కాకోకుండా ఇలా కొంచెం చల్లటి నీళ్ళు అయితే మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాం కదా, పిండి అనేది వేడెక్కకోకుండా సాఫ్ట్గా వస్తుందన్నమాట। మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు మెయిన్గా వచ్చే ప్రాబ్లం పిండి వేడెక్కడం, పిండి వేడెక్కడం వల్ల ఆ టేస్ట్ అనేది మారిపోతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది। సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి। అవసరం పడితే మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఎన్ని సరిపడితే అన్ని పోసుకోండి, మరి ఎక్కువ నీళ్లు కూడా పోయకూడదు, పిండి కొంచెం గట్టిగానే ఉండాలి। సో ఇలా స్మూత్గా ఫ్లఫీగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి, మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా నేను పిండి తీస్తున్నప్పుడే ఎంత బాగా వచ్చింది అనేది। సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ముందుగా పిండి పెట్టుకున్నాం కదా రవ్వ, ఆ రవ్వలోకి మొత్తం వేసేసుకుని ఇప్పుడు అంతా ఒకసారి కలిసేట్లు కలుపుకోవాలి। ఇలా పిండి ఇంకా రవ్వ మొత్తం కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి గిన్నెకు లేదంటే మీరు తీసుకున్న గిన్నె అయినా లేదంటే ఇలా డబ్బా అయినా సరే కాస్త గ్యాప్ ఉండేట్లు చూసుకోండి, ఎందుకంటే పిండి పొంగుతుంది। ఇక్కడైతే మీరు చూస్తే నేను సగానికి మాత్రమే పిండి తీసుకున్నాను, మిగిలినంతా ఖాళీ ఉంచేసాను, పిండి పొంగిందనుకోండి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అందుకని కాస్త ఎక్కువ గ్యాప్ ఉండేట్లు చూసుకోండి। సో ఇప్పుడు ఒక 8-10 అవర్స్ పాటు పిండి పులియనివ్వండి, పక్కన పెట్టేసేయండి। ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ పెట్టేశాను, నేను మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను పిండి ఏ విధంగా ఉంది అనేది। చూసారా ఎంత చక్కగా పైకి పులిసిందో, ఆల్మోస్ట్ 3/4 వరకు వచ్చేసింది। సో నేను మీకు గెరెట్తో పిండి కూడా తీసి చూపిస్తాను ఎంత చక్కగా పిండి అనేది పులిసిందో, చూసారా చాలా చాలా బాగా వచ్చింది కదా। ఇప్పుడు ఒకసారి గెరెట్తో పిండి అంతా కూడా కలిసేట్లు కలుపుకుని మీకు ఎంతైతే పిండి కావాలో దానికి తగ్గట్లుగా పిండిని సపరేట్గా తీసుకోండి, మొత్తం అందులో సాల్ట్ అనేది వేసి కలిపేసేయద్దు।
నేనైతే ఈరోజు ఒక మూడు ప్లేట్ల ఇడ్లీలు ప్రిపేర్ చేస్తున్నాను. దానికి తగ్గట్లుగా సపరేట్గా తీస్తున్నాను. మిగిలిన పిండి ఉంటే మళ్ళీ నీట్గా పిండి అనేది లెవెల్ చేసేసుకుని మూత పెట్టేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరు ఎప్పుడంటే అప్పుడు ఇడ్లీలు వేసుకోవచ్చు. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. కొద్దిగా నీళ్ళను పోసుకుని ఒకసారి కలిసేట్లు కలుపుకోండి. మీరు మరీ నీళ్ళు ఎక్కువ పోసేయకూడదు. ఎందుకు చెప్తున్నాను అని అంటే ఒక్కొక్కసారి అంటే బిగినర్స్కి అయితే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇడ్లీలోకి వాటర్ వెళ్ళిపోయి వాటర్ ఇడ్లీ రెండూ కలిసిపోతూ ఉంటాయి. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే పిండి అనేది బాగా లూజ్గా ఉంది, లూజ్ అయిపోయింది అని అర్థం. సో అలా ఉంటే మనం ఇడ్లీ ఉడికించేటప్పుడు పైకి వాటర్ వచ్చేసేసి ఇడ్లీ అండ్ వాటర్ రెండూ మిక్స్ అయిపోతాయి అన్నమాట. సో ఆ ప్రాబ్లం అనేది ఇక్కడే ఫేస్ చేస్తారు. కాబట్టి పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకోండి. ఇడ్లీ ప్లేట్కు మీరు కావాలనుకుంటే నూనె రాసుకోవచ్చు. నేనైతే జనరల్గా నూనె అనేది రాయను. జస్ట్ ఒకసారి తడిపేసామంటే ఇడ్లీలు అనేవి ఉడికిన తర్వాత ఈజీగా ఊడొస్తాయి. ఒక్కసారి అలా ట్యాప్ కింద పెట్టేసేసి తడిపేసేయండి. కొంచెం ఆ తడి మీద ఉన్నప్పుడు ఇలా పిండికి అంటే ఫుల్గా వేసేసేయద్దు, కొంచెం ఖాళీ ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే ఈ ఉడికిన తర్వాత ఇంకొంచెం పొంగుతాయి కదా, కాబట్టి కొంచెం ఖాళీ ఉండేట్లు చూసుకుని ఇలా మొత్తం ప్లేట్లలోకి వేసుకోవాలి. సో ఇలాగే రెండో ప్లేట్లోకి కూడా వేసుకుని పెట్టుకోండి. అండ్ ఒకదాని కింద ఒకటి ప్లేట్ పెట్టేటప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ హోల్స్ ఉన్న వైపు మరొక ఇడ్లీ వచ్చేటట్లు పెట్టుకోవాలన్నమాట. సో ఇలా రావడం వల్ల పొంగిన ఇడ్లీ అనేది ఆ మధ్యలోకి ఇడ్లీకి మధ్యలో కాకుండా హోల్కి మధ్యలో వచ్చి చక్కగా పైకి పొంగుతుంది. సో అందుకోసం సో ఇలాగే మీరు మిగిలిన ప్లేట్లలోకి కూడా ఇడ్లీని వేసుకోవాలి. సో ఇలా చేస్తే మీకు సాఫ్ట్గా వస్తాయి, కానీ ఇడ్లీలు అనేవి అంత ఫ్లఫీగా ఉండవు. ఫ్లఫీగా ఉండాలి అని అనుకుంటే కొద్దిగా వంట సోడా వేసుకుని కలుపుకున్నారంటే ఇడ్లీలు మరింత సాఫ్ట్గా మరింత ఫ్లఫీగా వస్తాయి. అండ్ ఇక్కడ నేను మీకు ఒక ప్లేట్ వరకు వేసి చూపిస్తాను, అందుకే కొంచెం లాస్ట్లో కొంచెం బ్యాటర్లో చూపిస్తున్నాను. కొద్దిగా నీళ్లు కూడా పోసుకుని ఒకసారి పిండి కలుపుకోండి. ఎక్కువ పోయొద్దు వంట సోడా వేసిన తర్వాత. కలిపేసేసి మూడో ప్లేట్లోకి ఈ విధంగా వేసి చూపిస్తున్నాను. ఇలా ఇడ్లీ ప్లేట్లు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని అందులో ఆవిరి మీద ఉడికించుకోవడానికి సరిపడని నీళ్ళని పోసుకోండి. ఒకటి లేదా రెండు గ్లాసుల వరకు పడతాయి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లను అందులో పెట్టేసేసి మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు, మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఒక 10-15 నిమిషాల్లో మనకి వేడివేడిగా సాఫ్ట్ అండ్ స్పంజీ అయిన ఇడ్లీ రెడీ అయిపోతాయి. ఇక్కడ నేను మీకు ఇడ్లీ ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా తడి చేతితో ఇడ్లీ మీద అలా ప్రెస్ చేశారంటే ఎక్కడ మనకి పిండి అంటుకోవట్లేదు అంటే ఇడ్లీ ఉడికిపోయినట్లే. సో ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. కొంచెం కాస్త వేడి తగ్గనివ్వండి. తీసిన వెంటనే మనం స్పూన్తో తీసామనుకోండి అంత నీట్గా రావన్నమాట ప్లేట్ల నుంచి. ఒక్క నిమిషం అలా ఆగి తీసారనుకోండి చక్కగా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని తీసుకోవడానికి ఇడ్లీలకు ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లను సపరేట్ చేసుకుని ఒక స్పూన్ తీసుకుని దాన్ని కొద్దిగా తడి చేసుకోండి. తడి దాంతో మీరు ఇడ్లీలు తీస్తే చాలా బాగా వస్తాయి. ఇది ఫస్ట్ ప్లేటు, అంటే బేకింగ్ సోడా వేసిన ఇడ్లీలు అన్నమాట ఇవి. నేను మీకు తుంపి కూడా చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఎంత స్పంజీగా వచ్చాయో అనేది. వేడివేడిగా ఎంత బాగున్నాయో కదా, తెల్లగా చూసారు కదా. మరలా మీకు నెక్స్ట్ చూపిస్తాను, అంటే అది బేకింగ్ సోడా వేయని ఇడ్లీలు అన్నమాట. సో ఈ ఇడ్లీలు కూడా సాఫ్ట్గా ఉంటాయి, కానీ కాస్త స్పంజీనెస్ తగ్గుతుంది, అంటే లైట్ ఫీలింగ్ ఉండదన్నమాట. లైట్ ఫీలింగ్ కావాలి అని అంటే మాత్రం కాస్త వంట సోడా వేసుకోవాల్సిందే. లేదు అని అనుకుంటే నార్మల్గా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. అవి కూడా చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి, మీరు చూస్తేనే తెలుస్తుంది కదా. మీరు పెద్దగా డిఫరెన్స్ తెలియలేదన్నమాట, వాటిని పట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వేడివేడి ఇడ్లీలను ప్లేట్లోకి వేసుకుని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. కొబ్బరి చట్నీతో బాగుంటుంది, పల్లి చట్నీతో బాగుంటుంది. సో ఈరోజు అయితే నేను ఎండుమిర్చితో చేసిన పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. సూపర్గా ఉంటుంది ఈ పల్లి చట్నీ. అయితే ఎందులోకైనా కూడా ఇడ్లీ దోశ ఇలా ఎందులోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా మన సాఫ్ట్ అండ్ స్పంజీ ఇడ్లీలను మిక్సీలో వేసిన పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నుంచి మీ ఇంట్లో ఇదే విధంగా ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసి ఇడ్లీలు వేయండి. చాలా చాలా బాగా వస్తాయి, ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు, అంత బాగుంటాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఇడ్లీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.